Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ఒంటరితనం ఆ నేతలంతా ఏరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదులా ఉంది. ఆయన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేయకపోగా సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో గెలిచింది 2 మున్సిపాలిటీలు. దానికి సమీక్షల పేరుతో ఇంత హంగామా సమయం వృధా చేయడం అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా తమకు మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగిందంటూ కొంత జబ్బలు చరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని జగన్ను రోజు తిడుతూ ఉంటే పార్టీ బలోపేతమవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం చంద్రబాబు వద్ద లేదు. ఏదో ఒక అంశం మీద నిత్యం మీడియా సమావేశాలు పెడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడడం తప్ప జనంలోకి వెళ్లేది ఎప్పుడు అన్నది పార్టీ సీనియర్ నేతలకు కూడా కలుగుతున్న సందేహం. అయితే చంద్రబాబుకు సలహాలు ఇచ్చేవారు ఇప్పుడు ఎవరూ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమంటున్నారు. అసలు 2 చోట్ల గెలిచిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఏంటని కొందరు నేతలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలోనే ఓటమిపాలైతే దీనిపై సమీక్ష నిర్వహించి ఎవరిని తప్పుపడతారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబుకు సలహాదారులు కొందరు ఉండేవారు. కానీ అధికారం కోల్పోయిన తరువాత వారు చాలా వరకు దూరమయ్యారు. చంద్రబాబు కూడా ఎవరు సలహాలను వినే స్థితిలో లేరు. ఆయన పార్టీలో ఎవరిని నమ్మడం లేదంటున్నారు. తిరుపతిలో అచ్చెన్నాయుడు ఆడియో లీక్ తర్వాత చంద్రబాబు మరింత బిగుసుకుపోయారట. సీనియర్ నేతలతో కూడా అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరి మనసు విప్పి మాట్లాడడం లేదు. ఆయన వద్దకు వెళ్లేందుకు కూడా నేతలు ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఒంటరితనంతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి బలం చేకూర్చకపోగా మరింత బలహీనపరుస్తున్నాయంటున్నారు.